అండి అందుకు నమస్కారం. ఈరోజు వీడియో మీకోసం మహీంద్రా యువ 4.5 DA బండి అనమాట, సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వీడియో మొత్తం చూడండి, దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉందన్నమాట, ఎలాంటి ప్రాబ్లం లేదు. కొత్తది కొనాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. కొద్దిగా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది అనమాట వెహికల్ అనేది. మీరు కొత్తది కొనాలనుకుంటే కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయితే పెట్టాలి. అదే సెకండ్ హ్యాండ్లో ఒక మంచి వెహికల్ కానీ నచ్చితే వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మొత్తం చూడండి, అప్పుడే మీకు క్లారిటీ డీటెయిల్స్ అనేది తెలుస్తుంది అనమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, మాకు ఒక మంచి వెహికల్ ఉంటే చెప్పండి, సెకండ్ హ్యాండ్లో కొద్దిగా తీసుకోవాలి అనే ఆలోచనలు అయితే ఉన్నామని అయితే అడుగుతున్నారు. నాకైతే ఫోన్ చేస్తున్నారు ఈ మధ్య కొంతమంది వాళ్ళు, మాకు ఈ లొకేషన్లో కావాలి, మాకు ఆ లొకేషన్లో కావాలి, మాకు 100,000 రూపాయల్లో ఒక మంచి వెహికల్ ఉంటే చెప్పండి, అగ్రికల్చర్కి యూజ్ చేసుకోవడానికి, వేరే పర్పస్కి యూజ్ చేసుకోవడానికి, 100,000 నుంచి 150,000 మధ్యలో, 200,000లో తక్కువ ప్రైజ్లో ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు అనమాట. మంచి వెహికల్ అయితే తీసుకొచ్చాం. వీడియో మొత్తం చూసిన వాళ్ళు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసిన ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆల్మెయిన్ ట్యాప్ చేయండి. మీరు కూడా ఏదైనా వెహికల్ అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో వెహికల్ అనేది ప్రకటించడం జరుగుతుంది అన్నమాట. ఈరోజు మహీంద్రా యువ 4.5 DA బండి కాబట్టి సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు కాబట్టి దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ వచ్చేసి 2021 మోడల్ అనమాట, 2021లో అయితే తీసుకున్నారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు వెనకమాలి బండి అనమాట. ఇది వచ్చేసి 2 సంవత్సరాలు వెనకమాలి బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది, ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ప్రైజ్ వచ్చేసి 5,60,000 అయితే చెప్తున్నారు. ఇది మీరు మాట్లాడుకునే దాన్ని బట్టి ప్రైజ్ అనేది తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. ఫిక్స్ అమ్మట్ అయితే కాదు, లొకేషన్లో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి మాట్లాడుకోండి. ప్రైజ్ ఇంకా తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. చాలా మంది అయితే అడుగుతున్నారు, మహీంద్రా యువ వెహికల్ ఉంటే చెప్పండి, పలానా లొకేషన్లో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉంటే చెప్పండి అని అయితే అడుగుతున్నారు. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. 5,60,000 ప్రైజ్ అయితే మీరైతే మాట్లాడుకోండి, దాన్ని బట్టి తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో నల్గొండ డిస్టిక్ట్ కొండమల్లిపాలెం అనే విలేజ్లో అవుతుందన్నమాట. ఇది వచ్చేసి తెలంగాణ తెలంగాణలో నల్గొండ డిస్టిక్లో అవుతుందన్నమాట. నల్గొండ డిస్టిక్ పక్కన మనకి విలేజ్లో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. కొండమల్లిపాలెం అనే విలేజ్లో అయితే ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్లో ఉన్న ప్రతి ఒక్కరైతే వాళ్ళతో మాట్లాడుకోండి, చెక్ చేసుకోండి, వెళ్ళి నచ్చితే తీసుకోవడానికి ట్రై చేయండి. చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మీకోసం మంచి మంచి వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను. అలాగే మీరు కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకోసం నేను వెహికల్స్ తీసుకొస్తున్నప్పుడు మీరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. నేను ఓన్లీ మీకోసం వెహికల్స్ అనేది తీసుకొస్తున్నాను కాబట్టి మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తుంటే మన ఛానల్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనమాట. వాళ్ళు కూడా వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళు లేదా వెహికల్స్ అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ పంపించడం జరుగుతుంది అనమాట. ఇప్పటికీ అడుగుతున్నారు అన్న, వెహికల్ మాది ఉంది, వెహికల్ సేల్ చేస్తారని అయితే అడుగుతున్నారు. మీ యొక్క వెహికల్ అనే కాదు, ఏ వెహికల్ ఉన్నా కారు, ట్రాక్టర్, బైకు, ట్రాలీ ఏదున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ స్క్రీన్ కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఈ విధంగా వెహికల్ అనేది చేస్తానమాట. వీడియో చేసినాక చాలామంది అయితే చూస్తారు కాబట్టి చెప్తున్నాను. చూసే ప్రతి ఒక్కరైతే మీ యొక్క వెహికల్ దగ్గరికి వస్తారు, నచ్చితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందని అయితే చెప్తున్నాను. దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెహికల్ అమ్మాలనుకున్న ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఈ విధంగా మన ఛానల్ వెయిట్ అనేది చేయడం జరుగుతుంది.